రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెన్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కి జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ పాల్గొని ధర్నా చేయడం జరిగింది. తదనంతరం ర్యాలీగా వెళ్లి స్పందన కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ సమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్కి జిల్లా అధ్యక్షులు కోడెల్లి ప్రకాష్ వినతి పత్రాన్ని అందజేశారు. అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అందరికీ ఎఫ్టీఈ అమలు చేయాలని, చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు, అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోడెల్లి ప్రకాష్. నేను జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై కలెక్టరేట్ ధర్నా అనే కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మా యొక్క సమస్యలు ఏంటంటే, 2007 నుంచి ఈనాటి వరకు 17 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలు సమస్యలుగానే ఉండిపోయి తప్ప ఏ ఒక్కటే పరిష్కారం కాలేదు. కారణం మరి యొక్క రాష్ట్రాలు ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో పాలించే ప్రభుత్వ పాలకులు, ఈ అధికారులు మా మీద చూసుకుంటున్నారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థనే మరి ఈ విధంగా చిన్న చూపుకోవడం అనేది చాలా బాధాకర విషయం. కర్నాళ్ళ నుంచో మేము కోరుకున్నది ఒకటే ఏంటంటే, ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు పోతున్నారో తెలియని అయోమయంలో మా ఫీల్డ్ అసిస్టెంట్ సోదర సోదరులు ఉన్నారు. హ్యాండెస్ టార్గెట్లు పెట్టేసి, హ్యాండెస్ విధానం తీసుకొచ్చి టార్గెట్లు పెట్టేసి వాళ్ళని సీనియర్ మెడల్ కింద జూనియర్ మెడల్ కింద పడగొట్టేయడం, ఈ 2 సంవత్సరాలు జీతాలు లేకుండా వేధించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి ఉండకూడదని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా కనీస వేతన చట్టం ఈ రాష్ట్రంలో ఇలాగే దేశంలో అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఏమైనా ఉద్యోగం ఉన్నారంటే ఏదీ లేదు, అదొక ఫీల్డ్ ఉద్యోగం మాత్రమని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క టార్గెట్లు పెట్టేసి మా యొక్క 5,700 రూపాయల జీతంతో పనిచేస్తున్నామంటే ఎంత దౌర్బల్య పరిస్థితిలో ఉన్నామో, దుర్బల పరిస్థితిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ధర్నా కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎన్ని చేసినప్పటికీ పట్టించుకోవడం అనేది చాలా అమానుషంగా పరిగణిస్తూ మరి ఈ విషయంపై మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టం అమలు ప్రకారం 24,000 జీతం, అలాగే ఎస్ఎంఓ జేఎంఓ అని కాకుండా అందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా పోరాటం కొనసాగించి ఎవరిని కూడా డెమో చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగించి మాకు ఈ సమస్యలు తీరుస్తారని, అలాగే ఎవరైతే మా సోదరులు చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళకి మరి ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వలేదు ప్రజలకు ఇవ్వాలని, అదేవిధంగా ఆ స్థానంలో వారు నియామకం కింద వాళ్ళ ఇంట్లో ఎవరి వాళ్ళకి ఉద్యోగం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని మరి కోరుచున్నాం. ఇదే విధంగా ఎఫ్టీఈ కొంతమందికి ఎఫ్టీ ఇచ్చారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఎఫ్టీ అంటే ఒక వ్యవస్థలో ఒక శాఖలో పనిచేస్తామంటే మాకు ఏపీఓ దగ్గర నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ దాకా ఒకటే ఎఫ్టీఈ ఇవ్వమంటే అప్పుడు ఈ ఉద్యమాలని నీరుగార్చడానికే, అనగార్చడానికే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదో ఎఫ్టీ ఇచ్చేసింది, అది మన నాలుగు తీసుకుండా కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఎఫ్టీని పైనుంచి ఏ పోల స్థాయి నుంచి కింద తాకి ఎవరికైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో ఆ విధంగా ఎఫ్టీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం చేయకపోతే మా పట్ల వివక్ష చూపిస్తే మన రాష్ట్ర స్థాయిలో